ఒక వ్యక్తి అగస్టిన్ వాళ్ళ ఆమె పెద్ద ధనవంతుడు అమ్మ ప్రార్థన చేస్తా ఉంది ఆ ఇంటి ఇంట్లో అటుల్ దోమి పనిచేసే ఆమెని ఆమెను ఆకర్షించాడు ఆమెతో నిత్యము విభిచరిస్తున్నాడు కానీ అతనికి సమాధానం లేదు కానీ తన తల్లి 13 ఏళ్ళు ప్రార్థన చేసింది ఆ ప్రార్థనకు అగస్టిన్ అంటున్నాడు నా తల్లి కన్నీటి ప్రవాహంలో నుండి నేను కొట్టుకొని వచ్చాను నేను పశ్చాత్తాపడుతున్నాడు పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో క్షమించబడుదురు ఎవరైనా ఎంతటి గనులైనా పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో ఆప్యాయతకు నోచుకొనని నన్ను చేరదీసిన కృపాసాగరా చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము ఒక మిషనరీ అగస్టిన్ ఎంత మార్పు చెందాడు తెలుసా చెడ్డ చెడ్డ పుస్తకాలు చదువుకొని తలంపులు చెడిపోయి అదిగో ఆ ఇంట్లో పనిచేసే పిల్లతో ఆ శరీర సంబంధం పెట్టుకొని మానసికంగా సమాధానం లేని స్థితిలో ఉన్నప్పుడు ఒక బిషప్ గారు ఆయనకి దేవుని వాక్యాన్ని గురించి చెప్పినప్పుడు అంతేకాదు ఒక అడుక్కునేటటువంటి వ్యక్తి ఎంత సంతోషంగా నవ్వుతున్నాడో అతని సంతోషం నాకు సంతోషం లేదే అతనికున్న సంతోషం ధనవంతుడు కొడుకుని నేను నాకు సంతోషం లేదే అని బాధపడుతున్న సమయంలో ఒక బిషప్ గారు దేవుని వాక్యం చెప్పినప్పుడు వెంటనే బైబిల్ తీసి వెంటనే తెరచి చదువుగా నీ పాపాలు ఒప్పుకో నువ్వు చేసింది అన్నప్పుడు పాపాలన్నిటినీ పశ్చాత్తాపంతో ఒప్పుకున్నాడు ఒప్పుకొని దేవుని సన్నిధిలో తన జీవితాన్ని సమర్పించుకొని ఒక గొప్ప మిషనరీ సేవ చేసిన గొప్ప వ్యక్తి అగస్టిన్ కనుక నా తల్లి కన్నీటి ప్రవాహంలో నుండి కొట్టుకొని వచ్చాను అని చెప్తున్నాడు.